ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. కీర్తనల గ్రంథము 113:8. సహోదరి సహోదరులారా, దేవుడెంత గనుడైనప్పటికీ పేదలను వినయ మనస్కులను ఆయన పట్టించుకుంటాడు, అక్కరలో ఉన్నవారికి దయచూపుతాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును అని. ప్రియులారా, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాణ్ణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు, నేను ఆయనను కీర్తించెదను అని. ప్రియులారా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును, దానిమీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము, మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమయ్యున్నది అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దీనులను దరిద్రులను లేవనెత్తువాడవు నీవే, గనుక నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
ఎల్లప్పుడూ మేము నీ కృపయందు నమ్మికయుంచి నీ రక్షణ విషయమై హర్షించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ నిబంధనను గైకొనుచు నీ కట్టడలను అనుసరించి నడుచుకునే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.